గ్రామం మోరంచపల్లి బస్ స్టాండ్ దగ్గర ఇల్లు 20 మంది కుటుంబాలు ఒక బిల్డింగ్ మీద ఉన్నాయి. ఒక 3 గంటల నుంచి సహాయకార చర్యల కోసం ఫోన్ చేస్తుంటే ఒక అధికారి రెస్పాన్స్ లేదు. ఇది ఒక ప్రభుత్వం తొందర ఎవరైనా వచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పెట్టుకొని చూస్తున్నాం, ఎవరు సహాయక చర్యలు చేపట్టడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇల్లు కూడా స్లాబు దాదాపుగా స్లాబు మునిగేంత దగ్గరికి వచ్చినాయి. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, చాలా మంది వృద్ధులు వాగులో కొట్టుకుపోవడం జరిగింది. దయచేసి మమ్మల్ని రక్షించాలి. స్లాబ్ పైదాకా వచ్చినాయి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం. ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నాం. ప్రధాన రహదారిపై నీరుచేరి మోరంచపల్లి గ్రామంలో 200 ఇల్లు పూర్తిగా నీట మునిగాయి. గణపురం మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఒక ఇల్లు నీట మునిగితే ఇప్పుడే సమాచారం అందుకొని వాళ్ళని దగ్గరకు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మా విజ్ఞప్తి మేరకు ఒక సహాయ చర్యలు చేపట్టి విజ్ఞప్తుల సహాయంతో ఇక్కడికే 3 కుటుంబాలకు చెందిన వ్యక్తులు వరదల్లో కొట్టుకున్నట్టు మాకు సమాచారం ఉంది. ప్రభుత్వం నిన్ను స్పందించి సహాయ చర్యలు ప్రారంభించడానికి గ్రామస్వీకరణ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Faltan de dar uso.